నమస్తే అండి, సూర్యకుమారిని. ఈరోజు నేను మీకు హార్వెస్ట్ వీడియో కాదు, మరి మట్టి గురించి చెప్పడం కాదు. నేను అసలు హార్వెస్ట్ చేద్దామని పైకి వచ్చానండి. కానీ నేను పైకి వచ్చేసరికి మా గార్డెన్లోని ఒక అందమైన జంట కనిపించిందండి. అది చూడగానే నేను హార్వెస్ట్ చేసే వీడియోని ఆపేసాను, అసలు హార్వెస్టే చేయలేదు. నేను ఆ యొక్క జంటను చూపిస్తాను, చాలా అందంగా ఉంటుందండి ఆ జంట చూడడానికి. మీకు చూపిస్తాను కొంచెం దగ్గర నుంచి, మరి కొన్ని దూరం నుంచి. ఈ వీడియో చివరి వరకు చూడండి దయచేసి. నేను ఎప్పుడు చూడలేదు మా గార్డెన్లని. ఇంచుమించు మా గార్డెన్ పెట్టి నేను 7 ఇయర్స్ అవుతుంది. ఈ 7 ఇయర్స్లో నేను ఎప్పుడూ చూడలేదు. మీకు నేను ఇప్పుడు చూపిస్తానండి. నేను ద్రాక్ష పళ్ళు నాకు గుత్తులు గుత్తులు కింద వేసినాయి లాస్ట్ టైం, మీకు చూపిస్తాను పైన. అవి నేను మీకు కోసి చూపిద్దాం అందంగానే తయారైన తర్వాత అనుకున్నానండి. కానీ ఒక్క పండు కూడా నా చేతికి దొరకలేదు. ఏమైపోయినాయి అబ్బా అనుకున్నాను, ఇంక మాట్లాడకుండా ఊరుకున్నాను, మీకు చెప్పలేదు చేయలేదు. ఇప్పుడు నేను సడన్గా నేను చూసిన ఆ జంటని చూసాక అబ్బా వీటి పనా ఇది అనిపించింది. ఇప్పుడు కూడా నాకు ద్రాక్ష పళ్ళు గుర్తులేసినాయి. మరి సపోటా పళ్ళు చక్కగా మంచి కలర్తో చక్కగా సైజు బాగున్నాయి. ఇవన్నీ నేను ఇప్పుడు ఇంకా హార్వెస్ట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. నేను ఈరోజు హార్వెస్ట్ దొండకాయలు చేద్దామని వచ్చానండి. కానీ నేను చూసిన అందమైన జంటను చూసాక నేను హార్వెస్ట్ చేయడం వదిలేసాను ఈరోజు. మరి ఇప్పుడు ఈ సపోటా పళ్ళు, ఈ ద్రాక్ష పళ్ళు కూడా మరి నేను హార్వెస్ట్ చేసే వరకు కూడా ఉంటాయో లేదో తెలియదండి. నేను ఏం చేశానంటే ఇప్పుడు తయారైపోయినటువంటి ద్రాక్ష పళ్ళు ఏమైనా కొయ్యడానికి వీలుగా ఉన్నాయేమో అని కూడా నేను ట్రై చేశాను పైకెక్కి. చూడబోతే ఇంకా తయారవ్వాలి. జస్ట్ ఒకే ఒక గుర్తు, నేను ఒక గుర్తు ఒక బంచ్ నేను కట్ చేశాను అంతేనండి. అసలు ఆ వచ్చిన జంట ఏంటనేది మీకు చూపిస్తాను, చూడండి. ఆంటీ ఏంటి, మేము ఎప్పుడు చూడలేదు అనుకుని ఇవి చూపించారా మీరు అనుకుంటారు. ఇదిగోనండి, చూసారా, ఇదిగో చూడండి, అదిగో చూడండి, చూసారా. ఈ జంటగా నాకు రెండు ఒకే చోట కనిపించింది. అది కూడా వీడియో తీసాను, మీకు చూపిస్తాను. ఇప్పుడు మాత్రం అది సింగిల్గా ఇటు పక్క ఒకటి ఉంది, అటు పక్క ఒకటి ఉందండి. ఈ రామచిలుకలు అండి ఇవి, ఎంత అందంగా ఉన్నాయి చూసారా. ఇవి దొండకాయలు చూసారా, అదిగో దొండకాయ. దొండకాయని పట్టుకునండి, ముక్కలు ముక్కలు ముక్కలుగా చేసేస్తున్నాయండి. మరి పొద్దున్న నేను ఎర్లీ మార్నింగ్ అంటే ఈరోజు 8కే, ఎర్లీ మార్నింగ్ ఏం కాదు, 8 o'clock నేను పైకి వెళ్ళాను హార్వెస్ట్ చేద్దామని. అప్పుడైతే జంటగా కూర్చొని చక్కగా తింటున్నాయి. ఇప్పుడు నేను ఈవినింగ్ వెళ్ళానండి పైకి, అప్పుడు ఇదిగోండి ఇలాగా చక్కగా కోసేసుకుని తినడం కూడా కాదు, కొయ్యడం. ముక్కుతో చూసారా, ముక్కలు చేసేసి పడేస్తున్నాయండి. మరి ఇవి కొంచెం తినడం, అదే చూడండి తింటుందనా లేండి, దాన్ని పడేస్తుందనా, చూసారా. మీరు దగ్గర నుండి చూపిస్తున్నాను నేను ఇవి. ఇదిగోండి రెండు అండి, ఇదిగో పైన ఇంకో జంట చూసారా. ఈ జంట అండి దొండకాయలని పండుని కోసేస్తున్నాయి, చిన్న ముక్క కింద కొరికేసి కిందకి ఇసిరేస్తున్నాయి, మళ్ళీ కోసుకుని మళ్ళీ తింటున్నాయి, మళ్ళీ ఇసిరేస్తున్నాయి, ఇలా చేస్తున్నాయండి. నాకైతే చాలా ఆనందం అనిపించింది చూడండి. ఇది మనము ఈ ప్యారెట్స్ని మనం పట్టుకుని పెంచాలంటే కుదరదు, దానికి మనం ఆహారం వేయాలి, దాన్ని బంధించాలి. కానీ చక్కగా గార్డెన్లో హ్యాపీగా ఈ చెట్టు మీద నుంచి ఆ చెట్టు మీదకి తిరుగుతూ మరి హ్యాపీగా ఏది కావాలంటే అది తింటున్నాయండి. ఇప్పుడు ద్రాక్ష పళ్ళుని శుభ్రంగా కానిచ్చేసినాయి. లాస్ట్ టైం నాకు ద్రాక్ష పళ్ళు గెల్లు అంటే గుత్తులు గుత్తులు కింద ఒక 4-5 గుత్తులు వేసినాయండి అప్పుడు కూడా. చూడండి ఎలా అల్లరి చేస్తున్నాయి చూసారా, ఇదిగోండి చూడండి, ఇదిగో ఇంకో దొండపండు తీసుకుంది, అది కూడా కొరికేస్తుంది, పడేస్తుంది. మీకు కనిపిస్తుంది అనుకుంటాను నేను, అదిగోండి చూడండి. ఇవి చాలా దగ్గరగా మీకు ఇప్పుడు నేను చూపించేది చాలా దగ్గరగా ఉంది. ఇది ఉదయం అయితే అంత దగ్గరగా నాకు లేదు, దొరకలేదు, దూరం నుంచి తీసాను. అవి శుభ్రంగా తినటం తీసానండి. ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను. ఇదిగోండి నేను తయారైపోయినామనుకుని ఒక గుత్తు కోసాను ద్రాక్ష పళ్ళు, కానీ అవ్వలేదండి. ఇంకా వాటిని అవ్వనివ్వాలి. నేను ఇదిగోండి ఈ జంట అండి, ఉదయం చూసిన జంట చూసారా, అది పట్టుకుని ఒకటొకటి ఎలా తింటుందో చూడండి. ఎంత జాగ్రత్తగానో కాయ చేత్తో పట్టుకుని తింటుందండి ఈ రెండు జంట. చక్కగా కూర్చుని పందిరి మీద దొండకాయలు తింటూ మరి ఎంజాయ్ చేస్తున్నాయండి. ఈరోజు వీడియో మాత్రం ఇది. ఆంటీ మేము ఎప్పుడు రామచిలకను చూడలేదనుకున్నారా, ప్యారెట్స్ని చూడలేదనుకున్నారా, ఇది ఒక వీడియో తీసి పెట్టారని అనొద్దండి. నాకైతే చాలా హ్యాపీ అనిపించి నేను నా గార్డెన్లో
నేను పట్టుకుని వాటిని పంజరంలో పెట్టి పెంచకుండా వాటికి అవే వచ్చిన గార్డెన్లో హాయిగా పండించిన పళ్ళు కాయగూరలు తింటూ అవి ఇలా హ్యాపీగా ఈ జంట తిరుగుతుంటే రాజా రాణిలాగా చూసారా ఇవి. అదండి మీకు చూపిస్తూ ఈరోజు ఈ వీడియో తీస్తున్నాను. చూడండి హ్యాపీగా మరి ఎంజాయ్ చేయండి. ఇవి ఎలాగా వాటి ఆహారాన్ని వాటిని ఎలాగ ఏమి ఎక్కడున్నాయో ఎలా వెతుక్కుని ఎలా తింటున్నాయో అది కూడా ఒంటరిగా రాలేదండి, జంటగా వచ్చినాయి, రెండు కలిసి తిరుగుతున్నాయి. ఉదయం నేను ఇప్పుడు ఈ వీడియో మీరు ఇప్పుడు జస్ట్ ప్రజెంట్ చూస్తున్న ఈ వీడియో నేను ఉదయం తీసిన వీడియో అండి. ఏండి ఇదిగో చూసారా, అదిగోండి ఫస్ట్ ఒక ప్యారెట్ వెళ్ళిపోయింది, ఇప్పుడు ఈ ప్యారెట్ కూడా అది ఎటు వెళ్ళిందో అటే వెళ్ళిపోద్ది. ఇప్పుడు కూడా చూస్తూ ఉండండి, వెళ్ళిపోయిందని చెప్పి నేను వదిలేసాను. మళ్ళీ నేను ఈవినింగ్ పైకి వెళ్ళి గ్రేప్స్ ఏమైనా అయినాయేమో చూద్దాం అన్నట్టుగా. ఇప్పుడు మీకు ఇందాక నేను చూపించిన గ్రేప్స్ ఈవినింగ్ టైంలోకి వస్తుంది. అదిగోండి ఇప్పుడు ఇది చూసారా, ఇవండి సపోటా పళ్ళు అండి. ఈ సపోటా చెట్టుని నేను వేసి 7 ఇయర్స్ అవుతుందండి. ఫస్ట్ 2-3 ఇయర్స్ చాలా బాగా కాసినాయి, ఇంకా విపరీతంగా కాసిందండి. కుండీలో వేసాను నేను ఈ చట్నీ. ఇది మధ్యలోనండి ఏమైందో తెలియదు, ఒక 3 ఇయర్స్ అంటే నేను మడులు కట్టించే టైంలో మరి ఏమైనా సిమెంటు ఏమైనా తగిలిందా ఏమైందో తెలియదు, కానీ అండి శుభ్రంగా చెట్టు అంతా అలా ఉండిపోయింది, కాపలేదు ఏమీ లేదు. ఇప్పుడు మంచి కాపు వచ్చింది. ఆ కాయలు మరి నేను హార్వెస్ట్ చేసేటప్పుడు మీకు చూపిద్దాము, వాటి గురించి చెప్దాము అది ఎలా పెంచానని అనుకున్నానండి. మరి అంతవరకు ఉంచితే లేదో ఈ రాజారాణిలు ఇద్దరు ఈ రెండు నా గార్డెన్లో ప్రవేశించినవి, ఏం చిలక్కొట్టుడు చేసేసి కాయలు పాడు చేసేస్తే తెలియదండి. అందుకనే మీకు ముందుగానే నేను ఇప్పుడు ఆ కాయలు చూపిస్తూ ఇదిగోండి చూసారా, ఇదిగోండి ఇలాగ పైన ఉంది, ఇది అదిగో ఎగిరిపోయిందండి. ఇప్పుడు ఈ యొక్క సపోటా పళ్ళు గురించి చెప్తున్నాను. చూసారా కాయలు ఎంత బాగా కాసినాయని, సైజు ఎంత బాగున్నాయని ఈ మధ్యకాలంలో దిగినాయండి. ఈ చెట్టుకి నేను చాలా ట్రై చేశాను, ఇంకా కాపు కాయదేమో అనుకున్నాను. మరి ఏమన్నా పిందులు రావడము, ఏదో ఒక చీడ పట్టడము పాడైపోవడము, పిందులు రావడము చీడ పట్టడం పాడైపోవడం, ఎన్ని రకాలుగా నేను పచ్చిమిరపకాయల రసం ఇచ్చాను, వెల్లుల్లి రసం ఇచ్చాను, ఒకసారి మజ్జిగలో ఇంగువ కలిపి పసుపు కలిపించాను, ఎన్ని రకాలు ఇచ్చినా కూడా నాకు పిందులు నిలబడలేదండి. ఒక రకమైన తెల్ల అదే ఉంటుంది కదా ఫంగస్ లాగా, అది పట్టేయడం పాడైపోవడం జరిగిందండి. కానీ ఇప్పుడు కాయలు చాలా బాగా దిగినాయండి. నేను వాటరు డ్రిప్ సిస్టమ్ పెట్టించాను, ఆ డ్రిప్ సిస్టమ్ పెట్టించిన దగ్గర నుంచి ఈ యొక్క చెట్టు మరలా పుంజుకుంది, చెట్టు పచ్చగా వచ్చింది, కాయలు కూడా బాగా దిగినాయండి. ఇకపోతే ద్రాక్ష పళ్ళు అండి, ఇవి కూడా నేను ఈ ద్రాక్ష పందిరిని కూడా నేను పెద్ద సైజు కుండీలో పెట్టాను, ఇక్కడ కూడా చక్కగా గుర్తులు వచ్చినాయండి. ఈ బంచెస్ నాకు లాస్ట్ టైం వచ్చిన బంచెస్ మాత్రం శుభ్రంగా ఇవ్వండి, చిలకలు తినేసినట్టునే నాకు తెలియలేదు. ఈ ప్యారెట్స్ ఎప్పుడు వచ్చినాయో ఎప్పుడు మా గార్డెన్లో రావడం గార్డెన్లోకి వస్తున్నాయో తెలియలేదు. ఈరోజు చూసి చాలా ఆనందమైంది. ఇదిగోండి ద్రాక్ష పళ్ళు చూసారా, ఎన్ని గుర్తులు ఉన్నాయో చూసారా. ఈ బంచెస్ అన్నీ కూడా మరి నాకు అందరిస్తాయో లేదో, ఈ రాజారాణి కలిసి ఏమైనా తినేస్తాయేమో తెలియదు. అందుకని మీకు ముందు నేను చూపిస్తాము ఇంత అందంగా ఇంత చక్కగా వచ్చినాయి గ్రేప్స్ అని మీకు చూపిద్దాము. నేను ఈ చెట్టు ఈ పందిరినండి ఈ మొక్కని నేను కుండీలో పెట్టానండి. ఇదిగోండి ఆల్రెడీ కొరికేసిన ఏమో 3 ఉన్నాయి ఇక్కడ చూసారా, ఈ గుత్తులన్నీ మీకు చూపించాను. అదిగోండి అదిగో చూసారా, ఇవి అదిగోండి ఇవ్వండి మా యొక్క గార్డెన్లోకి వచ్చిన ఒక అందమైన జంట ఏంటంటే అది మీకు చూపించింది. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. మరొకసారి చూపిస్తున్నాను చూడండి, ఎంత హ్యాపీగా చక్కగా కూర్చుని తింటున్నాయో చూడండి, అదిగో చూడండి అది చూసారా. నేను దగ్గరికి వెళ్ళానండి ఫోటో తీద్దామని, కానీ ఎగిరిపోయినాయి ప్రొద్దుట. ఇది మధ్యాహ్నం అండి చూడండి ఎలా అల్లరి చేస్తున్నాయో, దొండపండు పట్టేసుకుని తెంపేసినాయి, అదిగోండి ఒకటి కొరికేస్తున్నాయి తినేస్తున్నాయి. ఇదండి ఈరోజు వీడియో, ప్యారెట్స్ని చూపిద్దాము, మా గార్డెన్లోకి వచ్చిన అందమైన జంటను చూపిస్తానని చెప్పాను కదా, ఇదేనండి అందమైన జంట. ఇంకొక ప్యారెట్ ఏమో అటుపక్కకి కొంచెం ఈ ప్యారెట్కి దూరంగా ఉంది, రెండు కలిపి తీద్దామంటే నాకు వీడియో కుదరలేదు, ఈ ఒక్క దీన్నే తీసాను. అది చూసారా ఎలా తింటుందో చూడండి, భలే అందంగా ఉంది కదా.
ఇదండి మన గార్డెన్లోని వచ్చిన అందమైన జంట. ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి అండి. మరలా నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. చిన్న ప్రేరు. పరిశుద్ధ్ర వెంత అండి, పరలోకమందన్న ప్రభ, దేవా ఈ సృష్టిని మీరు సృష్టించారు, ఎంత అందమైన సృష్టిని సృష్టించారు ప్రభ. దేవా మానవాళికి, పశువులకి, పక్షులకి తండ్రి మరి జీవరాశులన్నిటికీ కావలసిన ఆహారాన్ని సమకూర్చి పెట్టి, ఏది ఏ ఏ మనుషులు ఎలా తినాలి, పక్షులు ఎలా తినాలి, ఎవరికి ఏ ఆహారం ఏమిటి అనేది ఎంత చక్కగా మీరు డిజైన్ చేసి ఈ యొక్క సృష్టిని సృష్టించారు ప్రభు. ఈ సృష్టి అంతటిని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాము. అందులో మమ్మల్ని ఉంచినందుకు మీకు వందనాలు ప్రభు. ముఖ్యంగా మరి మా యొక్క రాష్ట్ర ప్రజలను, మా దేశ ప్రజలను, ప్రతి ఒక్కరిని మీరు దయతో జ్ఞాపకం చేసుకోండి, ఆశీర్వదించండి ప్రభు. ఎవరిని కూడా నేను చేయి విడిచిపెట్టద్దు. మీ దయా కనికరంతో దీవించి ఆశీర్వదించమని దృష్టిని దూరపరచండి. నేను మీ పరలోక రాజ్యానికి మిమ్మల్ని అందరినీ సిద్ధపరచుకోమని, మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని, యావత్ ప్రపంచాన్ని భద్రపరచుకుని నజరేడనే నామంలో స్తుతించి ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.